మిరియాలగూడ, గుంతకల్, నంద్యాల, కర్నూల్లో దేవునికి బహుమహిమకరంగా జరిగిన కల్వరీ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. కల్వరీ టెంపుల్ మిరియాలగూడ, గుంతకల్, నంద్యాల, కర్నూలు క్రిస్మస్ సెలబ్రేషన్స్కు పల్లె పట్టణాల నుండి కదిలి వచ్చిన ప్రజలు క్రీస్తును ఆరాధించుటకు, క్రిస్మస్ సందేశాన్ని వినుటకు వచ్చిన జనసందోహం ఆత్మీయ గీతాలతో, చక్కని సంగీతంతో దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. అందరినీ ఆకట్టుకున్న చిన్నారుల అభినయ నృత్యాలు, కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించబడిన క్రీస్తు జనన ప్రదర్శన, చలిని లెక్క చేయకుండా ప్రజలందరూ బహుశ్రద్ధగా వాక్యాన్ని విన్నారు. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించిన శ్రేష్టమైన క్రిస్మస్ సందేశం ప్రతి హృదయాన్ని తాకింది, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసింది, అందరూ ఆత్మీయంగా బలపరచబడ్డారు. ఆడైపోతున్న నీకోసం, పతనమైపోతున్న నీకోసం, పాపిష్ట అలవాట్లకు బానిసమైన నీకోసం, పాతాళానికి పోబోతున్న నీకోసం పరలోకము నుండి భూమి మీదకు దిగొచ్చాడు లోకరక్షకుడైన ప్రభు అయిన యేసు. కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏమిటి? క్రిస్మస్, క్రిస్మస్, క్రిస్మస్. మిరియాలగూడ, గుంతకల్, నంద్యాల, కర్నూల్లో వందలాది మంది స్థానిక సేవకులు, కాపర్లు పాల్గొన్నారు. ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని విని దేవుణ్ణి మహింపరిచారు. క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్న సేవకులందరినీ దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు సన్మానించారు. ఆశ్చర్యాన్ని గొల్పిన అద్భుతమైన క్యాండిల్ లైట్ సర్వీస్, అబ్బురుపరిచిన స్కైలాంతర్లు, దైవజనులు కుటుంబంగా క్రిస్మస్ కేక్ కట్ చేయగా ప్రజలందరూ ఎంతో సంతోషించారు. బహు అద్భుతంగా, ప్రజలందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా, ప్రభువుకు మహిమకరంగా జరిగిన కల్వరీ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఎంతగానో గ్రాండ్ క్రిస్మస్ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుడు కళ్ళకు కట్టినట్లుగా నాటిక ద్వారా, పాటల ద్వారా మా కళ్ళు తెరిపించాడు. ఈరోజు అదే విధంగా వాక్యం ద్వారా అద్భుతంగా మాట్లాడాడు. ఈరోజు నా హృదయంలో దేవునికి చోటు చేశాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కర్నూలులో ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా అద్భుతంగా జరిగాయి. అయ్యగారు వాక్యం గానీ, స్కిట్ గానీ, ఇక్కడ వచ్చి దైవజనులను గౌరవించడం గానీ మాకంతా చాలా బాగా నచ్చింది. సతీష్ అన్న వాక్యం మా గుండెల్లో నిలిచిపోయింది. గుంటకల్లో సతీష్ అయ్య గారు వచ్చినందుకు చాలా మంది సంతోషకరమైన జీవితాలను ఇచ్చినాడు. మాకెంతో చాలా సంతోషం. చక్కగా వాక్యం చెప్పినాడు. ఎంత చక్కగా అంటే అసలు మా హృదయాలు కదిలింపే లాగా చెప్పినాడు అయ్యగారు. ఈ రోజు కర్నూలు పట్టణంలో జరిగినటువంటి కల్వరీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో సతీష్ కుమార్ గారి యొక్క మెసేజ్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసయ్య ఉండాలి, ప్రతి గుండెలో ఏసయ్య ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభు గురించి సాక్షి చెప్పాలి. మంచిగా ఆత్మీయంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. మిరియాలగూడ పట్టణంలో అద్భుతమైన వర్తమానం, క్యాండిల్ సర్వీస్ అది బాగుంది. రక్షకుని అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. క్రీస్తు యొక్క జననం గురించి అనేక మార్లు వింటూ వచ్చాము, కానీ అందులో ఉన్న సారాంశం మాత్రము చాలా స్పష్టంగా, అర్థమయ్యే రీతిలో, అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా బోధించడానికి దేవుడు వారికి చక్కటి జ్ఞానం ఇచ్చాడు. ఆ కూడిక ద్వారా మేము ఎంతగానో బలపరచబడి ఆ మంచి వర్తమానాన్ని మేము స్వీకరించాము. కర్నూలులో జరిగినటువంటి ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా దేవుడు మహిమకరంగా జరిగించి ఉన్నారు. ఈరోజు చెప్పిన సందేశం ఎంతో మాకు ఆనందం అనిపించింది. నేను చెడిపోయిన హృదయాలు ఎంతో కడగ. కర్నూలు పట్టణంలో కల్వరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ దేవునామం మహిమకంగా జరిగాయి. చాలా మంది కూడా వచ్చారు. క్రిస్మస్ కంటాట నాకు చాలా అద్భుతంగా అలరించింది. అది నేను నా లైఫ్ లో ఇంతకాలం నేను ఎప్పుడు చూడలేదు, కానీ మొట్టమొదటిసారి కొన్ని మాటలు కూడా నేను నేర్చుకున్నాను. అలాగే దైవజనం వాక్యం ద్వారా కూడా నేను ఎంతగానో బలపరచబడ్డాను. సతీష్ కుమార్ గారు బాగా చెప్పినారు, మాకు బాగా సంతోషంగా ఉంది. కళ్ళ కట్టినట్టుగా క్రీస్తు పుట్టిన ఒక పుట్టుక గురించి చాలా అద్భుతంగా స్టేజ్ మీద జరుపుకోవడం జరిగింది. క్యాండిల్ లైట్స్ కూడా ఎంతో దేవునికి మహిమకరంగా జరిగింది. ఇంతవరకు క్రిస్మస్ అంటే అదేదో ఫెస్టివల్, అదేదో ఆచారం లాగా అనిపించింది, కానీ ఇప్పుడు మాకు ఇంకా డీప్ గా అర్థమైంది. అంకుల్ ఇచ్చిన మెసేజ్ బాగా హృదయంలో చాలా గట్టిగా తగిలింది. ఇంకా ఎలా ఉండాలి, జరగబోయే దినాలలో మేము ఇంకా ఎలా జీవించాలి అనే భయం కూడా మాకు వచ్చింది. బాగా గ్రౌండ్ లో చూసి ఒక పరలోక రాజ్యం చూసినట్లుగా మాకు అవధిగా కనబడుతుంది. ఇక్కడ మనకి మేము క్రైస్తవులమే కానీ నామకార్త క్రైస్తవులు కానీ జీవించినాము. ఇప్పుడు అన్నగారు వాక్యాన్ని తెలియపరుస్తున్నారు కాబట్టి మాకు సంపూర్ణంగా దేవుని చూడగలుగుతున్నాము అనే ఆనందం మాలో కలుగుతుంది. కర్నూలు పట్టణంలో ఇలాంటి మీటింగ్ ఎక్కడ చూడలేదు. మెసేజ్ చాలా బాగుంది, మా హృదయాలను తట్టినట్టు అనిపించింది. క్యాండిల్ లైట్ సర్వీస్ అయితే గానీ, వాక్యోపదేశం అయితే గానీ, స్కిట్లు అయితే గానీ చాలా అద్భుతంగా జరిగింది.